నైతికత లేదా సినీ ట్రిక్ లేదంటే కనుక ప్రాక్టికాలిటీ, ఈ మూడిటి మధ్యన ఉండేటువంటి కొన్ని లెక్కలు ఉంటాయి. మనకి సినిమాల్లో పారిపోయి వస్తున్నటువంటి హీరోయిన్ని కాపాడతంటే హీరో అవుతారు, అదే తీసుకెళ్ళి అప్పచెప్తే విలన్ అయిపోతుంటుంటారు. ఇప్పుడు ప్రస్తుతం అట్లాగా ఒక మోడీ విలన్ అయ్యారు, అది ఒక హార్వ్ జేబర్ట్ అనేటువంటి వ్యక్తి, ఇతను వాస్తవంగా ఫ్రెంచ్, అతను ఫ్రెంచ్ ఫ్రాన్స్ తరపున గూఢచారిగా పనిచేసినటువంటి వ్యక్తి, అమెరికాలో సెటిల్ అయినటువంటి వ్యాపారాలు చేసుకుంటున్నాడు అతను. ఈయనకి మోడీకి ఎందుకు గొడవ వచ్చింది అంటే ప్రధానమైనటువంటి అంశం దుబాయ్కి సంబంధించినటువంటి రాజకుమారి లతీఫా ఆ మధ్యన పారిపోయింది, తన రాణివాసం నుంచి ఇష్టం లేక, రాజుగారైనటువంటి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అంటే ఇష్టం లేక పారిపోయి వచ్చింది. ఈవిడ ఇంతకుముందు ఒక 10 ఏళ్ల క్రితం కూడా ఇలాగే పారిపోయింది, తర్వాత మళ్ళీ పట్టుకున్నారు. 2016 వయసులో ఈ అమ్మాయి పారిపోయింది, తర్వాత మళ్ళీ ఈ చెల్లెలు కూడా 2000 ఒకసారి పారిపోయింది. ఆమె పేరు షంసా. వీళ్ళిద్దరూ కూడా గతంలో పారిపోయేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళని రాజరికంలో ఇంకొంచెం ఎక్కువగా ఆంక్షలు పెట్టి చుట్టూతా కూడా గిరిగీసినటువంటి నేపథ్యంలో ఇంటర్నెట్ ఫెసిలిటీని అడ్డం పెట్టి ఆవిడ తప్పించుకోగలిగింది. ఎలా అంటే ఈ హార్వ్ జేబర్ట్ అనేటువంటి వ్యక్తి ఇంతకుముందు ఫ్రెంచి గూఢచారిగా పనిచేయడం వల్ల ఈ ఎవరికైతే అంటే ఇతనికి బోట్లు నడిపేటువంటి వ్యవస్థ ఉంది, స్మగ్లర్లని దాటించడం లేదంటే కనుక తప్పుడు మార్గాల్లో ఏదన్నా స్మగ్లింగ్లు చేయాలంటే అట్లాంటి వాటికి సహకరిస్తూ ఉంటాడనమాట, ఎందుకంటే రూట్లన్నీ తెలుసు కాబట్టి. ఈయనకి ఈ షేక్ లతీఫా, ఎవరైతే రాజకుమారి లతీఫా దుబాయ్కి సంబంధించినటువంటి రాకుమారి ఉందో ఆమెని ఆ మధ్యన కాలంలో ఈ పారిపోయింది గతంలో అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ఆమె నుంచి ఒక మెయిల్ వచ్చింది, నన్ను తప్పిస్తే మీకు రుణపడి ఉంటానని చెప్పి. ఫస్ట్ అదేదో ఫేక్ అని నమ్మినటువంటి జేబర్ట్, ఆ తర్వాత విషయం కనుక్కుంటే లతీఫ్ వాళ్ళ టీచర్ టీనా చెప్పింది ఆమె చాలా కష్టాల్లో ఉంది, రాచరికం అంటే ఆవిడికి నచ్చదు, ఆవిడికి స్వేచ్ఛగా బతకాలని కోరుకుంటుంది కానీ అక్కడ అడ్డుపడుతున్నారని చెప్పేసి. దానికి అప్పటి నుంచి కమ్యూనికేషన్ వీళ్ళిద్దరి మధ్యన జరిగి అందులో భాగంగా ఆవిడ పారిపోయి ఇండియా వైపు దాక్కోవడానికి వస్తున్నటువంటి సందర్భంలో భారత జలాల్లోకి ఇంకా ప్రవేశించలేదు, గోవా దగ్గర ఇంకొక 50 కిలోమీటర్ల అవతల ఉండగా భారత్కు సంబంధించినటువంటి మన నిఘా విమానాలు దాన్ని కనిపెట్టి ఆపినాయి. సాధారణంగా చొరబడతాటువంటి లేదంటే ఎలాంటి అనుమతి లేకుండా వచ్చేటువంటి వాటిని వాళ్ళు ఆపేస్తుంటారు అక్కడ విమానం. దాంతోపాటుగా మనకు సంబంధించినటువంటి ఐసీజీఎస్ సమర్థ్ మన తీర ప్రాంతాల్లో పహారా కాసేటువంటి షిప్స్ వెళ్ళి దాన్ని నిలువరించినాయి. ఈలోపు అందులో నుంచి వచ్చినటువంటి కమ్యూనికేషన్ బేసిస్ మీద అది ఎమిరేట్స్కి సంబంధించిందని తెలిసి ఎమిరేట్స్ వాళ్ళకి ఇంటిమేట్ చేశారు. చేయడంతో ఎమిరేట్స్ నుంచి అక్కడి నుంచి స్పెషల్ ఫోర్సెస్ వచ్చారు, వాళ్ళందరూ కలిసేసి లోపల వీళ్ళని స్వాధీనం చేసుకుని వెనక్కి తీసుకుపోయారు. ఆ సందర్భంలో ఈ లతీఫా ఇండియా షెల్టర్ కోరుతూ వచ్చింది, ఆమెకి షెల్టర్ ఇవ్వకపోగా దాదాపుగా అవతల ఉన్నటువంటి వాళ్ళకి అప్పచెప్పేశారు, ఇది ఒక దుర్మార్గం కాబట్టి దీని మీద నేను అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసేస్తానన్నది హార్వర్డ్ జేబర్ట్ అనేటువంటి వ్యక్తి ప్రకటించినటువంటిది. ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ జైళ్ళల్లో పెట్టారు, ఆ తర్వాత విచారించి తర్వాత నన్ను వదిలిపెట్టేశారు, నేను అక్కడి నుంచి శ్రీలంకకు పోతే నన్ను శ్రీలంకలోకి కూడా రానియకుండా దుబాయ్ వెళ్ళి ఫోన్ చేస్తే ఆగిపోయింది, ఇక చివరికి లండన్ వెళ్ళి నేను బ్రతుకుతున్నాను, ఇది పరిస్థితి అనేది. ఇట్లాంటిదే గతంలో కూడా జరిగింది జోర్డాన్కి సంబంధించినటువంటి అంశంలో కూడా. జోర్డాన్ సవతి సోదరి రషీద్కి సంబంధించిన ఆరవ భార్య హయ్యా కూడా ఇట్లాగే పారిపోయింది, గతంలో జర్మన్ దౌత్యవేత్త సహాయంతో 300 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే చివరికి ఆ జర్మనీ అక్కడ ఉంచుకోవడానికి అంగీకరించలేదు, చివరికి ఆమె లండన్ వెళ్ళి సెటిల్ అయింది. ఇట్లాంటి వాళ్ళందరికీ లండన్ అవకాశం ఉంటుంది. ఇక్కడ భారత్ వైపుకి కాకుండా అటు పక్కకి తీసుకెళ్ళిపోయి ఉంటే ఉండేదేమో, భారత్ వైపు తీసుకురావడం వల్ల వెనక్కి తిప్పి పంపించారు. ఇక్కడ పోనీ ఆమె లవ్వర్తో వస్తుంటే ప్రేమికులు సాయం అడిగారు అనుకోవచ్చు, ఆ దేశం నుండి వచ్చినప్పుడు ఆ దేశానికి, అది కూడా రాజకుటుంబం నుంచి అన్నప్పుడు ఆ దేశానికి పంపించడం అనేది దీంట్లో ఎథికల్గా అయితే తప్పు, వాళ్ళు షెల్టర్ అడుగుతున్నారు కాబట్టి అనేటువంటిది ఈ కొంతమంది మేధావులు చెప్పేటువంటిది, లేకపోతే వీళ్ళ లాంటి వాళ్ళు కోరుకునేది. అక్కడ
కుటుంబపరమైనటువంటి అంశాలతో వచ్చేస్తే వాళ్ళకి కాపాడుతూ కూర్చుని కౌన్సిలింగ్లు ఇస్తూ కూర్చుంటే దేశాల మధ్య ఉండేటువంటి సంబంధాలు తెగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ నేపథ్యంలో జరిగినటువంటి తంతు ఇది. ఆవిడికి సంబంధించినంత వరకు అంటే హీరోగా అయితే కనుక ఇట్లాంటి వాళ్ళని కాపాడితే హీరోలు అవుతుంటారు యాజ్ ఫర్ సైకలాజికల్ కాన్సెప్ట్లు అయితే. బట్ దౌత్యపరంగా కానీ విదేశాంగ విధానంలో కానీ అట్లాగున్నటువంటి అంశాల్లో ప్రభుత్వాలు అతిగా ఇన్వాల్వ్ కాకుండా ఉంటేనే నడుస్తాయి. ఆ నేపథ్యంలో ఏది రైట్ ఏది రాంగ్ అన్నటువంటి చర్చ అయితే నడుస్తుంటుంది. బట్ మోడీ మీద కేసు పెడతానంటే ఆయన ఊగినటువంటి నేపథ్యంలో వాస్తవాలు ఇది అన్నమాట.